సుప్రీంకోర్టు నిన్న రాజద్రోహ నేరంపైన చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఇది 1870లో బ్రిటిష్ వలస పాలకులు ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 124A. బ్రిటిష్ కాలంలో వలస పాలకుల అవసరాల కొరకు తీసుకొచ్చినటువంటి చట్టం, మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్లను నిర్బంధించినటువంటి చట్టం, స్వాతంత్రోద్యమాన్ని అణచివేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. మహాత్మాగాంధీ ఈ చట్టం గురించి చేసిన వ్యాఖ్యలు మనకి ఇందుకు ఉదాహరణ. సెక్షన్ 124A ఈజ్ ది ప్రిన్స్ ఆఫ్ ది పొలిటికల్ సెక్షన్స్ దట్ ఆర్ యూస్ టు సప్రెస్ ద లిబర్టీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని గాంధీ గారు వ్యాఖ్యానిస్తారు. అంటే భారత పౌరులను అణచివేసేందుకు బ్రిటిష్ వలస పాలకుడు తీసుకొచ్చిన రాజకీయ చర్యల్లో ఇది అత్యంత తీవ్రమైంది అని మహాత్మాగాంధీ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు ఈ చట్టాన్ని, ఈ రాజద్రోహ నేరం అనే భావనను స్వతంత్ర భారతదేశంలో కూడా కంటిన్యూ. వాస్తవంగా భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో సెడిషన్ కూడా చేర్చాలన్నప్పుడు రాజ్యాంగ నిర్ణాయక సభ వ్యతిరేకిస్తే ఆర్టికల్ 19(2)లో ఈ అంశం లేదు. ఆర్టికల్ 19(1)(a) ప్రతి భారత పౌరునికి భావప్రజ్ఞ స్వేచ్ఛనిస్తుంది. ఆర్టికల్ 19(2) ఆ స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షలకు వీలు కల్పిస్తుంది. ఈ ఆంక్షలకు అవకాశం ఉన్న అంశాలలో రాజద్రోహం కూడా ఉండాలి అంటే రాజ్యాంగ నిర్ణాయక సభ అంగీకరించక తిరస్కరిస్తుంది. ఈ చరిత్ర ఇలాంటి చరిత్ర కలిగిన చట్టాన్ని స్వతంత్ర భారత పాలకులు కొనసాగించారు. ముఖ్యంగా 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ చట్టం అత్యధికంగా దుర్వినియోగం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, భారత పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే ఈ 2014 తర్వాత రాజద్రోహ నేరం కింద అరెస్టులు 46%, కేసులు 21% పెరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. అందువల్ల ఇంతటి దుర్వినియోగం జరుగుతున్న కారణాన సుప్రీంకోర్టు దీన్ని చాలాసార్లు తీర్పు చెప్పింది. 1962లో చారిత్రాత్మకమైన కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు రాజద్రోహ నేరాన్ని రాజ్యాంగ విరుద్ధము అని అనలేదు, అనకుండా దీన్ని తీవ్రమైనటువంటి పరిమితికి మాత్రమే వాడాలి అని, తీవ్రమైన పరిమితుల్లో మాత్రమే వాడాలని దీన్ని నియంత్రించింది. కానీ కేదార్నాథ్ సింగ్ తీర్పు స్ఫూర్తికి భిన్నంగా ఇది ఇష్టం వచ్చినట్టుగా ఈ చట్టాన్ని వాడడం మొదలుపెట్టారు. అందుకే చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వి రమణ మాటల్లో చెప్పాలంటే, చెట్టు కోయమని రంపమిస్తే అడవినే కోసేశారు. దీంతో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. రాజద్రోహ నేరాన్ని రద్దు చేయాలి, స్వతంత్ర భారతదేశంలో ఉండకూడని చట్టం ఇది అని అనేక పిటిషన్లు పడ్డాయి. ఈ పిటిషన్లపైన సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా మనం ఇక్కడ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ రాజద్రోహ చట్టాన్ని డిఫెండ్ చేసింది, సెక్షన్ 124A ఉండాలని వాదించింది. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇక దీన్ని కొట్టివేస్తుంది అని అర్థమైందో వెంటనే తన వైఖరి మార్చుకొని, మీరు కొట్టి విచారించాల్సిన అవసరం లేదు, మేమే దీన్ని సమీక్షిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మార్చిన అఫిడవిట్ సుప్రీంకోర్టుకు దాఖలు చేసింది. మే 7 ఈ చట్టం అవసరము, ఈ చట్టం చాలా ముఖ్యము అని వాదించింది కేంద్రం. మే 9 మన ప్రధానమంత్రి చెప్తున్నారు వలస కాలపు చట్టాలు రద్దు చేయాలి, మేము అధికారంలోకి వచ్చాక 1500 చట్టాలు రద్దు చేశాం, భారత ప్రధానమంత్రి పౌరహక్కులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు, అందుకే ఈ చట్టాన్ని మేమే సమీక్షిస్తామంటూ మే 9 మళ్ళీ అఫిడవిట్ వేశారు. ఫైనల్గా సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ చట్టాన్ని భారత పార్లమెంటు కానీ భారత ప్రభుత్వం కానీ సమీక్షిస్తానంటే విచారిస్తానంటే మాకు అభ్యంతరం లేదు, అది మీరు చెయ్యండి, కానీ అప్పటిదాకా ఈ చట్టం అమల్లో ఉండదు అని తీర్పు చెప్పింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అప్పటిదాకా కూడా ఈ చట్టం అమల్లో ఉండాలని డిమాండ్ చేసింది. కావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ను సమీక్షించాలి,
ఇలాంటివి పెట్టారే తప్ప రాజద్రోహ చట్టాన్ని సమీక్షించేలోగా దీని అమలును నిలిపివేద్దామని కేంద్రం ఎక్కడా ఒప్పుకోలే. కానీ సుప్రీంకోర్టు కేంద్రం ఆ కోరికను పక్కకు పెట్టి సెక్షన్ 124A సమీక్షకు వీలు కల్పించింది. కానీ ఈ సమీక్షను నిర్దిష్ట కాల ప్రాతిపదికలో పూర్తి చేయండి అని జూలైలో మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేస్తుంది అని చెప్పారు. ఈలోగా ఇది అమలు కాదు, పెండింగ్లో ఉన్న కేసులు ఆగిపోతాయి, పోలీస్ విచారణ ఆగిపోవాలి, కోర్టుల్లో విచారణ ఆగిపోవాలి, ఇక కొత్తగా ఎవరిపైనా రాజద్రోహ నేరం మోపరాదు. ఆల్రెడీ రాజద్రోహ నేరాన్ని మోపడం వల్ల జైల్లో ఉన్నవారు తక్షణం వాళ్ళు కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల ఇది భారత ప్రజాస్వామ్యానికి విజయం సాధించిన రోజు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అందరి దృష్టి. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే ఈ నిర్బంధ చట్టాన్ని ఉంచుకోవాలనే కోరిక. ఈ అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని విమర్శించిన వారి అందరిపైన రాజద్రోహం కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రధానమంత్రిని మోడీని విమర్శించిన వారు సుమారు 140 నుంచి 150 కేసులు పెట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని విమర్శిస్తే 140 నుంచి 150 కేసులు పెట్టారు. హత్రాస్లో దళిత బాలిక హత్యపై అత్యాచారం జరిగితే దాన్ని రిపోర్ట్ చేస్తామని ఒక విలేకరి వెళ్తే అతన్ని రాజద్రోహ నేరం పెట్టారు. అతను ఏం రాస్తాడో తెలియదు, ఏం రిపోర్ట్ చేస్తాడో తెలియదు, కానీ అది రాజద్రోహం అయిపోతుందట. సో అలాగే ఒక కార్టూనిస్టు కార్టూన్ గీస్తే రాజద్రోహం, ఒక స్టాండప్ కమేడియన్ ఒక హాస్య కళాకారుడు ఒక కామెడీ చేస్తే అతని పైన రాజద్రోహ నేరం. ఇలా ఒక ఎడిటర్ రాజీవ్ సర్దేశాయ్ ఒక వార్త పోస్ట్ చేస్తే ఆయన పైన రాజద్రోహ నేరం. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా రాజద్రోహ నేరాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి అలవాటు పడిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంత త్వరగా ఈ చట్టాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉందని అనుకోను. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట్లాడుతూ కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, కోర్టులను మేము గౌరవిస్తాం, కోర్టుల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తాం, అయినా కోర్టులకు లక్ష్మణ రేఖ ఉండాలి అని వ్యాఖ్యానించారు. అంటే మరి ఆ లక్ష్మణుడు రేఖ విధించినంత పవిత్ర హృదయం ఇప్పుడున్న వ్యవస్థలకు ఉన్నదా అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. అసలు లక్ష్మణ రేఖ దాటింది ఎవరు? లక్ష్మణ రేఖను పదే పదే దాటింది కేంద్ర ప్రభుత్వం. మే 7న ఒక అఫిడవిట్ వేస్తారు, మే 9న ఒక అఫిడవిట్ వేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా రాజద్రోహ నేరం మోపుతారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులకు విరుద్ధంగా ఈ చట్టాన్ని వాడుకుంటారు. అందువల్ల ఇప్పుడు కేంద్రం ఏం చేసినా కేంద్రం పైన నమ్మకాన్ని చూపని సుప్రీంకోర్టు సమీక్ష పేరిట ఏళ్ల తరబడి ఈ నిర్బంధ చట్టాన్ని కొనసాగించకుండా స్టే విధించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. చాలామంది అమాయకంగా ఒక ప్రశ్న అడుగుతారు, దేశ భద్రతకు ప్రమాదం వచ్చినప్పుడు ఇలాంటి చట్టాలు అవసరం కదా? విచ్ఛిన్న వాదము, వేర్పాటు వాదము, తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ఏ చట్టం లేకపోతే ఎట్లా అంటారు? నాకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. ఒక మనిషిని చెంప మీద కొడితే ఒక కేసు అవుతుంది, ఓ మనిషిని తిడితే కేసు అవుతుంది. అలాంటిది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తానికి ఇప్పుడు చట్టాలు సరిపోవా? ఆయుధం పట్టుకుంటే ఆర్మ్స్ యాక్ట్ ఉంది, పేలు పదార్థాలు అంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఉంది, పాత ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటాలోని అనేక అంశాలని ప్రస్తుత యూఏపీఏ చట్టంలో ఉన్నాయి, అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్. అసలు దేశంలో చట్టం లేకుండా దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? చిన్న అల్లరి చేస్తేనే చట్టం ఉండి లోపలేస్తున్నప్పుడు దేశ విచ్ఛిన్నానికి పాల్పడ్డేవాడికి లోపలేస్తున్న చట్టాలేవా? అందువల్ల రాజద్రోహ నేరం లేకపోతే అదేదో దేశం ముఖ చెక్కలవుతుంది అనేది ఈ నిర్బంధ చట్టం ద్వారా పౌర హక్కుల్ని హరించడానికి ఒక సాకు. బ్రిటన్లోని పీనల్ కోడ్ నుంచి మనం దీన్ని అరువు తెచ్చుకున్నాం. బ్రిటన్లోనే 2009లో దీన్ని తొలగించారు. ఏం బ్రిటన్ ముఖ చెక్కలైందా? బ్రిటన్లో తీవ్రవాదం బ్రిటన్ దేశాన్ని అంతం చేసిందా? అందువల్ల ఈ రకమైన వాదనలో అర్థం లేదు. ఇలాంటి నిర్బంధ చట్టాలకు, వలసకాలపు చట్టాలకు ప్రజాస్వామిక భారతదేశంలో స్థానం లేదు.